చిల్డ్రన్. సో ఇక్కడ ధర్మరాజు యొక్క గొప్పతనం మన బయటకు వస్తుంది. ఆయన ఒకటే చెప్పాడు, ఈయన అడిగిన ప్రశ్నలకి, యక్షుడు అడిగిన ప్రశ్నలకి సాటిస్ఫై అయిపోయి ఒక అవకాశం ఇచ్చాడు ధర్మరాజుకి. ఏంటి అవకాశం అంటే, ఇక్కడ చనిపోయినటువంటి నలుగురు తమ్ముళ్ళలోనూ కూడా ఎవరినో ఒకరిని బ్రతికించిస్తాను నీకు, నువ్వు ఎవరిని అడిగితే వాళ్ళను నేను బ్రతికించిస్తాను అని ఒక అవకాశం ఇస్తాడు. అదే చెప్పాడు ఇక్కడ చూడండి, రాజన్ మై తుమ్హారి మృతు భాయోమే, చనిపోయినటువంటి నీ తమ్ముళ్ళలో కిసి భాయోమేసే ఏకకో జీవిత కర్ సక్తా హూ, ఎవరినో ఒకరిని నేను బ్రతికించగలను. తుమ్ జిస్ కిసీ కో భీ చాహో, నువ్వు ఎవరినైనా సరే కోరుకో, ఒక జీవిత హో జాయేగా, వాళ్ళు బ్రతికిపోతారు, వాళ్ళు బ్రతికొస్తారు అని ఒక అవకాశం ఇచ్చాడు. జనరల్గా ఏమడుగుతారని అంటే, ఎవరినో ఒకరిని ఇస్తానని చెప్పాడు. అవకాశం ఒక్కడి దగ్గర ఉంది. భీమును కోరుకోవచ్చు, ఎందుకంటే అత్యంత బలశాలి, అత్యంత బలశాలి, ఎవరిని అడిగినా మిగతా వాళ్ళకి అన్యాయం చేసినట్లే. ఎందుకనంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విద్యలో ఆరితేరిన వాళ్ళు, గొప్పవాళ్ళు. భీముడు ఉన్న గొప్పతనం వేరు. భీముడికి 1000 ఏనుగుల బలం ఉంటుందట. అంటే 1000 ఏనుగులు కలిపితే ఎంత బలం ఉంటుందో అంత బలశాలి భీముడు, అంత బలశాలి భీముడు. సో అత్యంత బలశాలి అతను భీముని కోరుకున్నట్లయితే యుద్ధంలో ఏ యుద్ధం వచ్చినా సరే భీముడు ఉంటే సరిపోతుంది అని అనుకోవచ్చు. ఆ రకంగా భీముడు గొప్పవాడైతే అర్జునుడు విలివిద్యలో, విలివిద్య అంటే మార్చరి బాణాలు వేసుకోవటంలో, విలివిద్యలో అర్జునుని మించిన వాడు లేడు, అర్జునుని మించిన వాడు లేడు. అర్జునుని మించినటువంటి వ్యక్తి, అర్జునుని మించినటువంటి విలువిద్యదారుడు మరొకరు ఎవరు కూడా లేరు. శబ్దభేది విద్యలో కానీ ఏ విద్యలోనైనా సరే అర్జునునికి మించినటువంటి వాడు ఎవరూ లేరు. సో భీముణ్ణి అడిగితే అర్జునుడికి అన్యాయం చేసిన వాడు అవుతాడు. ఇట్లా ఒకరిని ఒకరు అన్నమాట. నకులుడు సహదేవులు, వాళ్ళల్లో గొప్పతనం ఏంటంటే వాళ్ళు గుర్రపు స్వారీ చేయడంలో అశ్విని కుమారులు అంటారు వాళ్ళని. అశ్విని దేవతలకు కుమారులు, అశ్విని అంటే గుర్రం, అశ్విని దేవతలకు కుమారులు అంటారు. గుర్రాన్ని నడపడంలో చాలా సిద్ధహస్తులు వాళ్ళు, గుర్రాన్ని నడపడంలో చాలా ఆరితేరిన వాళ్ళు. ఏ రకంగా ఆరితేరిన వాళ్ళు అంటే, వర్షం పడుతున్నప్పుడు చినుకికి చినుకికి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఒక చినుకికి మరొక చినుకి మధ్యలో గ్యాప్ ఉంటుంది, ఈ చినుకు ఇలా చినుకు కానీ లేకపోతే ఈ ఇలా చినుకు కానీ, ఇటువంటి చినుకుల్లో చినుకుకి చినుకుకి మధ్యలో గ్యాప్ ఉంటుంది, ఈ మధ్యలో కొంచెం గ్యాప్ ఉంటుంది, ఆ గ్యాప్ నుంచి కూడా గుర్రాన్ని తీసుకెళ్ళగల గొప్పవాళ్ళు వీళ్ళు. గుర్రాన్ని తడవకుండా, చినుకుకి చినుకుకి మధ్యలో గుర్రం తడవకుండా అంత ఫాస్టెస్ట్గా గుర్రాన్ని తీసుకెళ్ళే వ్యక్తులు అంత గొప్పవాళ్ళు అశ్విని కుమారులైనటువంటి నకులుడు సహదేవుడు ఇద్దరు కూడా. ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాంట్లో గొప్పవాళ్ళు. భీముడు దగ్గర బోల్డ్ బలం ఉంది. భీముడు ఒక్కడిని ముందు నిలబడితే, యుద్ధంలోకి వెళ్ళి ముందు నిలబడితే సరిపోద్ది, ఎంతటి వాడైనా సరే వెనకరి పారిపోవలసింది, అంత అత్యంత బలశాలి. ఇక అర్జునుడి దగ్గర విలువిద్య ఉంది, ఇక నకులు సహదేవులు గుర్రం నడపడం గొప్పవాళ్ళు. సో ఎవరిని అడుగుతాడు ఇప్పుడు? భీముడిని అడగాల, అర్జునుని అడగాల, నకులను అడగాల, సహదేవుని అడగాల. ఇప్పుడు డైలమాలో పడిపోయాడు. యక్షుడు అనుకున్నాడు అనమాట, ఇప్పుడు దొరికాడు నాకు అని అనుకున్నాడు. యుధిష్ఠిరిని పల్బర్ సోచ ఒక క్షణం సేపు ఆలోచించాడు. ఎవరిని అడగాలి, ఎవరిని కోరుకోవాలి, ఎవరిని ఒకరిని ఛాన్స్ ఇచ్చాడు ఇక్కడ, ఎవరిని అడగాలి? ఒకటి, భీష్ముని అడిగితే మిగతా ముగ్గురికి అన్యాయం చేసిన వాడు అవుతాడు. అట్లాగని
ఏ ఒక్కరిని అడిగినా ఆ నలుగురిలో ఏ ఒక్కరిని అడిగినా మిగతా ముగ్గురికి అన్యాయం చేసినవాడు అవుతాడు. అది తనకి ఇష్టం లేదు. బట్ ఛాన్స్ అనేది ఒకరికే ఉంది. సో ఎవరిని అడుగుతాడు అని అనుకుంటే ఒక్కసారి ఈయన యుధిష్ఠిరిని పల్బర్ సోచ, పల్బర్ అంటే 1 సెకండ్ లిప్తపాటు అని అంటాం మనం. 1 సెకండ్ ఆలోచించాడు. ఆలోచించి కిసే జీవిత కరం, ఎవరిని బ్రతికించాలి అనే విషయం మీద ఒక్క క్షణం సేపు ఆలోచించాడు. తోడి దేర్ రుకికర్ కాసేపు ఆగి ఆలోచించి కాసేపు ఒక 2 సెకండ్లు రెండు లిప్తపాటు కాలాలు ఆలోచించి రుకికర్ బోలే మీరా చోటా బాయ్ నకుల్జీ ఉఠే అన్నాడు. ఆలోచించి నువ్వు పిలు, నువ్వు పిలిస్తే నువ్వు ఒక్క పేరు చెప్పు, ఆ పేరు గలవాడు నీ దగ్గర లేచి వచ్చేస్తాడని చెప్పి యక్షుడు చెప్పాడుగా. సో అందుకనే సీరియస్గా ఇట్లా పిలిచాడు, మీరా చోటా భాయ్ నకుల్జీ ఉఠే అన్నాడు. నా ప్రియమైన తమ్ముడ నకుల్ లే అన్నాడు. బుడుకుని లేచి వచ్చేసాడు. అక్కడ నకులు లేచి వచ్చేసాడు. యుధిష్ఠిరికి ఇస్ ప్రకార్ బోల్తే హి ఉన్నే పూచా, ఇట్లా అడిగేటప్పటికీ డౌట్ వచ్చింది యక్షుడికి. అరే ఏంటిది, నకులని అడిగాడు. నకులు కేవలం యుద్ధ విద్యలో గుర్రాన్ని నడపగలవాడు తప్ప కత్తిపడి యుద్ధం చేయలేడు, గదపడి యుద్ధం చేయలేడు, బాణపడి యుద్ధం చేయలేడు. కేవలం ఒక గుర్రాన్ని మాత్రమే తోలగలడు. సో నకుల్ని ఎందుకు అడిగాడు అని యక్షుడు డైలమాలో పడ్డాడు. వెంటనే ఆ క్యూరియాసిటీ నాపుకోలేక అడిగేశాడు. యుధిష్ఠిరకే ఇస్ ప్రకార్ బోల్తే హి ఉన్హునే పూచా, యుధిష్ఠిర్ 10,000 హాతియోంకే బల్ వాలే భీమసేన్కో చోడ్కర్ తుమ్నే నకుల్కో జీవిత కరవానా క్యా, టీక్ సమ్జా, నువ్వు నకులను బ్రతికించావు కదా, నీ కరెక్ట్ అనిపిస్తుంది అది. ఎందుకనంటే 10,000 హాతియోన్, ఇంకా 1,000 ఏనుగులు అని చెప్పా, 1,000 కాదు 10,000 ఏనుగులట. 10,000 ఏనుగుల యొక్క బలం, బాగా మతపట్టే ఏనుగులు అంటాం కదా, బాగా కండపట్టి ఉన్నటువంటి ఏనుగులు, అటువంటి ఏనుగులు 10,000, ఒక 10,000 ఏనుగులు కలిస్తే ఎంత బలం ఉంటుందో అంత బలశాలైనటువంటి భీమసేన్ వదిలేసి నకుల్ని నువ్వు జీవింపు చేసుకున్నావు కదా, కరెక్టేనా నువ్వు చేసిన పని అని అడిగాడు. తుమ్నే నకులుకో జీవిత కర్వానా క్యో, టీక్ సంజా, నీకు ఇది కరెక్ట్ అనిపిస్తుందా అని అడిగాడు యక్షుడు. దానికి యుధిష్ఠిరు చెప్పిన సమాధానానికి మళ్ళీ ఫ్లాట్ అయిపోయాడు యక్షుడు. సమాధానం చెప్పాడు ఏంటంటే, నకులుడు చెప్పిన ధర్మరాజు చెప్పిన సమాధానం ఏంటంటే, యక్షరాజ్ మైనే జో నకుల్కో జీవిత కర్వానా చాహం, నేను ఈ నకుల్ని బ్రతికింపజేసుకున్నాను, ఎందుకంటే వా సిర్ఫ్ ఇసీ కారణకి, కేవలం కారణం ఇదే. ఏంటంటే కారణం, మాతా కుంతీకా బచాహువా ఏకు పుత్ర మయహు, నాకిద్దరు తల్లుడు, మీకు తెలుసుగా నాకిద్దరు తల్లుడు, ఒకటి కుంతి రెండు మాద్రి. కుంతి కుమారుల్లో, కుంతి సంతానములో ఒకరిని నేను బ్రతికే ఉన్నాను, మిగతా ఇద్దరు చనిపోయినా నా తల్లి నన్ను చూసుకొని ఆ మిగతా ఇద్దరు గురించి మర్చిపోతుంది. ఎంతో కొంత బాధను తగ్గించుకుంటుంది. నా కుంతి కుమారు, నా తల్లికి పుట్టిన సంతానంలో నేను బ్రతికే ఉన్నాను. కుంతీక బచాహువా ఏకపుత్ర మైహు, నేను ఒకణ్ణి. మై చాతాహుంకి మాతా మాద్రీకాభి ఏకపుత్రి జీవిత హోవుటే, ఈ రకంగా నేను అర్జునుడు భీముడిని అడిగితే నా తల్లి, నా పినతల్లి అయినటువంటి మాద్రికి నేను అన్యాయం చేసినవన్న అవుతాను, నా పినతల్లికి అన్యాయం చేసినవన్న అవుతాను, అది నాకు ఇష్టం లేదు, నాకు ఇద్దరు ఒకటే. నా తల్లి కుంతీదేవి ఎటువంటిదో నా పినతల్లి మాద్రి కూడా నాకు అత్యంత సమానురాలే, నా తల్లితో సమానురాలే. సో నేను భీముణ్ణి అర్జున్ని అడిగితే నా తల్లి హ్యాపీ, ఎంచేతంటే ఇద్దరు కొడుకులు ఉన్నారు, హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. నేనుంటాను, ఎలాగ నేనున్నాను,
ఒక్కో కొడుకుని భీముడిని అర్జునుడిని లేపితే వాళ్ళు లేచి వచ్చేస్తారు. సో కుంతి కుమారులు అయినటువంటి కుంతి తల్లి హ్యాపీ ఫీల్ అయిపోతుంది, కానీ నాకు అది ఇష్టం ఉండదు. నా పిన తల్లి మాదిరి కూడా ఆనందపడగలగాలి, సంతోషపడాలి. అందుకని నా పిన తల్లి కుమారుల్లో పెద్దవాడైనటువంటి నకులుని నేను ఆ కారణం చేత నకులని లేపాను అని చెప్పి సమాధానం చెప్పాడు. మాతా మాదిరి కాబి ఏక పుత్రి జీవిత హోగుటే, మాతా మాదిరి యొక్క కుమారుల్లో ఒక కుమారుని నేను బ్రతికించాలనుకున్నాను. ఎందుకంటే ఆ తల్లికి పుత్ర శోకం ఉండకూడదు. ఒక కొడుకు ఉన్నాడుగా, నా కొడుకు నా తల్లికి నేనున్నాను, మాతా మాదిరికి నకులు ఉన్నాడు, హ్యాపీ, ఇద్దరికి న్యాయం చేసిన వాడిని అవుతాను, ఇద్దరికి పుత్ర శోకం అనేది లేకుండా పోతుంది. కాబట్టి నకులు నిన్ను బ్రతికించాను, ఈ కారణం చేత నకులను బ్రతికించాను, అంతేగాని వాళ్ళకు యుద్ధంలో కలిసి వచ్చేస్తారని కాదు అని. అత ఆ కృపాకరికి నకులకు జీవిత కరదే. సో కాబట్టి మీరు నకుల్ని బ్రతికించి ఇవ్వండి అని చెప్పి చాలా వినయంగా సమాధానం చెప్పాడు. యుధిష్ఠరికి ధర్మ స్వభావసే యక్ష అత్యంత సంతుష్టి హూయ. యుధిష్ఠరుడు చెప్పినటువంటి ఆ సమాధానానికి యక్షుడు చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాడు. ఉన్హోనే వర్ దేతే హుయే కహా, అప్పుడు ఒకటి మాత్రమే సమాధానం చెప్పాడు. ఇప్పుడు అట్లా కాదు, వరం ఇచ్చి చెప్పాడు ఏంటంటే, పక్షపాతసే సహిత్ పక్షపాతసే రహిత్ మేరే ప్యారే పుత్ర తుమ్హారే చారో హీ బాయి జీవిత హో. పక్షపాతం లేకుండా వ్యవహరించినటువంటి ఓ ధర్మరాజ యుధిష్ఠిర, నీ నలుగురు తమ్ముళ్ళని నేను బ్రతికించి ఇచ్చేస్తున్నాను తీసుకో అని చెప్పి ఆ నలుగురు తమ్ముళ్ళని కూడా బ్రతికించి ఇచ్చేశాడు. పక్షపాతం లేకుండా, పక్షపాతం అని అంటే నేనున్నానుగా సరిపోతుంది, నా కొడుకు నా మాదిరి ఎట్లా పోయినా పర్వాలేదులే అని అనుకోలేదు. అక్కడ తన తల్లిని కుంతీదేవిని ఎంత బాగా చూసుకుంటున్నాడో అట్లాగే మాతా మాదిరిని కూడా అంత బాగా చూసుకుంటున్నాడు అనే దానికి ఉదాహరణ ఈ నకులను బ్రతికించడం కాదు. సో ఈ రకంగా మిగతా నలుగురిని కూడా బ్రతికించి ఇచ్చాడు ఆ యక్షుడు. అది యక్ష ప్రశ్న అంటే. ఇదంతా తెలిసిన తర్వాత ధర్మరాజు అడుగుతాడు, అయ్యా మీరు యక్షుడు కాదు, నాకు తెలిసి యక్షుడికి అశరీరవాణి లేదు, ఆ శక్తి యక్షులకు ఉండదు, యక్షులకి అశరీరంగా ఉన్నటువంటి ఆ శక్తి ఉండదు. కాబట్టి మీరు ఎవరు అని ప్రశ్న చేస్తే ఆ తనకి నిజరూపం చూపిస్తాడు. అప్పుడు ఆ వచ్చింది ఇంద్రుడు, యక్షరూపం వేసుకుని వచ్చింది ఇంద్రుడు. చెప్పాను ఇదంతా ఒక నాటకం, నా చిన్న డ్రామా అన్నమాట. ఎందుకు? ధర్మరాజు యొక్క గొప్పతనాన్ని చెప్పడం కోసం. సో ఈ రకంగా ధర్మరాజు తన ధర్మ ప్రయత్నం చాటుకుంటూ గొప్పవాడు అవ్వగలిగాడు. ఇక అరణి అనేది అంతా కూడా అదంతా నాటకమే కాబట్టి అదంతా ఏమైంది అనేది ఇక లేదు, ఇక టాపిక్ లేదు ఇక అది. సో ఇది యక్ష ప్రశ్న యొక్క పాఠం. క్లియర్ నాన్న? దీంట్లో మనకి చాలా గ్రామర్ ఉంది, అది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. టిల్ దెన్ థ్యాంక్ యూ.